నమస్కారం సార్. సార్, బెంగళూరులో సహజీవనం చేస్తున్న ఒక జంట, ఆయన ఏంటంటే అమ్మాయిని ప్రెషర్ కుక్కర్తో చంపేశాడంట, ఏదో గొడవలు అయ్యి. సో ఈ మొత్తం ఇష్యూ అసలు ఏం జరిగింది సార్, ఎందుకు చంపాల్సి వచ్చింది? ఆ అమ్మాయి పేరు దేవ, అతని పేరు వైష్ణవ్. ఇద్దరికి కూడా 24 ఏళ్ళు. వీళ్ళిద్దరిది కూడా కేరళ. వీళ్ళిద్దరూ కాలేజ్ డేస్ నుంచే ప్రేమించుకున్నారు. దాని తర్వాత మళ్ళీ బెంగళూరులో జాబ్స్ కూడా ఇద్దరు ఒకే కంపెనీలో జాయిన్ అయ్యారు, మార్కెటింగ్ కంపెనీలో. అయితే పెళ్లి చేసుకోలేదు వీళ్ళు, కలిసి ఉందామని నిర్ణయించుకున్నారు. ఇద్దరు ఒక అపార్ట్మెంట్లో ఒక రెంటెడ్ హౌస్ తీసుకొని కలిసి ఉంటున్నారు. అయితే గత 2 ఏళ్ళుగా వీళ్ళు కలిసి ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య స్పర్ధలు మొదలైనాయి అన్నమాట. అదేంటంటే ఈ అమ్మాయి ఎవరికో ఎక్కువ మెసేజ్లు పెడతా ఉండడం, ఫోన్లో ఎప్పుడూ ఉండడం, దీంతో ఇతనికి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి చాలాసార్లు చెప్పాడు, గొడవలు అయినాయి. వీళ్ళ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకు కూడా తెలుసు అన్నమాట విషయం. వాళ్ళు కూడా కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశారు, బట్ ఈ అబ్బాయిలో మార్పు రాలేదు. ఆ అమ్మాయి మీద అనుమానం పెరిగిపోతాను ఉంది రోజు రోజుకి. ఆ యాంగిల్లో మొన్న శనివారం ఈవినింగ్ 5 గంటలకి, అంతకుముందే వాళ్ళ సిస్టర్ కృష్ణ అనే ఒక అమ్మాయి ఉంది, అక్కడ అమ్మాయి కూడా బెంగళూరులో ఉంటుంది, ఎవరు దేవా సిస్టర్. సో ఆ అమ్మాయి దగ్గర కూడా గొడవలైనప్పుడు ఆ అమ్మాయి కొద్దిగా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి, మీరు ఇలాగ ఉంటే ఇలాగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, కాలేజ్ డేస్ నుంచి ప్రేమించుకుంటున్నారు అది ఇదని చెప్పి మొత్తానికి పంపించింది. పంపించినాక ఇంటికి వచ్చినాక కూడా వీళ్ళిద్దరూ మళ్ళీ స్టార్ట్ చేశారు ఈఎంఐ మెసేజ్ పెట్టడం. ఈఎంఐ కూడా అవును, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి మెసేజ్ పెడతాను, అంత మాత్రాన వాళ్ళ తఫైర్ ఉన్నట్ట అని ఈఎంఐ గొడవకు దిగడం. ఇతను ఎన్నిసార్లు చెప్పాను నీకు, నీకు ఖచ్చితంగా ఎవరు తఫైర్ లేకపోతే అన్ని మెసేజ్లు ఎందుకు పెడతావు అని అని ఇతను అడగడం. ఇలాగ గొడవ పెద్దదైంది. ఈ గొడవలో ఇద్దరు అరుచుకోవడంతో ఆవేశంలో అతను అక్కడున్న కుక్కర్, ప్రెజర్ కుక్కర్ తీసుకొని తల మీద కొట్టాడు. దాంతో అమ్మాయి చనిపోయింది, బ్లడ్ ఎక్కువ ఇదైపోయి. సో చనిపోయేసరికి ఇతనికి భయం అయ్యి ఇతను పారిపోయాడు. అయితే కాసేపు తర్వాత వాళ్ళ సిస్టర్ దేవాకి ఫోన్ చేసింది, అంటే వీళ్ళు గొడవ పడ్డారు కదా ఎలా ఉన్నారు అన్నట్టుగా ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు. సో ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయకపోయేసరికి కాసేపు తర్వాత ఆ పక్కన ఇంట్లో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసింది. వాళ్ళు వెళ్ళి చూస్తే లోపల బయట లాక్ కేసు ఉన్నారు, లోపల తొంగి చూస్తే హాల్లోనే పడిపోయి ఉంది. సో వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇట్లా. దాంతో అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు వచ్చి చూశారు. చూసి ఇంకా అబ్బాయి పారిపోయాడు కదా, పారిపోతే ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ ట్రేస్ చేసి మొత్తానికి పట్టుకున్నారు. పట్టుకుంటే అతను నేనే చేశాను, నేనే చంపానని కన్ఫెస్ అయ్యాడు. అతను చెప్పింది ఏంటంటే అతను అమ్మాయికి కొంతకాలంగా వేరే అబ్బాయిలతో అఫేర్ ఏర్పడింది, అది నాకు చెప్పట్లేదు, నేను చెప్పినా కూడా అది ఆ అమ్మాయి మానుకోవట్లేదు, అనేకసార్లు చెప్పి చూశాను. సో ఆ ఆర్గ్యుమెంట్లో, హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఆ అమ్మాయి నాతో గట్టిగా గొడవ వేసుకుంటే ఆ కోపంలో నేను ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియలేదు, నేను అనుకోకుండా అలా చేసేసానని ఆ అబ్బాయి కన్ఫెస్ అయ్యాడు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించారు, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నని. వాళ్ళు కూడా వచ్చి మాకు తెలుసు ఈ విషయం అంతా, వీళ్ళు కలిసి ఉండారని కూడా తెలుసు అనేది చెప్పారు వాళ్ళు. ఇది బేసిక్గా ఇప్పటివరకు పోలీసులు ఇంట్రాగేషన్లో మనకు తెలిసింది. అంటే మైక్రో లేఅవుట్ అని ఉంటుంది బెంగళూరులో, దాని పరిధిలో జరిగిందన్నమాట, ఆ పోలీస్ ట్రైన్ పరిధిలో. యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో పెళ్ళి చేసుకోవడం అనేది బాగా తగ్గింది, కలిసి ఉండడం అనేది బాగా పెరిగింది. ఎందుకంటే పెళ్ళి చేసుకుంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఒకటి, రెండోది బిడ్డల్ని ఇప్పుడే కనుక్కోకూడదు అనేది ఒక కల్చర్ కూడా బాగా పెరుగుతుంది. సో దీనికి అనుగుణంగా కలిసి ఉండడం అనేది జరుగుతుంది. అయితే నేను ఇంతకుముందు కూడా చెప్పాను చాలాసార్లు, కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ ఉండట్లేదు. అదే మొన్న ఇప్పుడు తమిళ్లో ఒక సినిమా వచ్చింది కదా, 3 రోజులు ఒకరి ఫోన్ ఒకరు ట్రాన్స్ఫర్ చేసి మార్చుకోమంటారు, లవ్ టుడే. అదే, సో ఫోన్లు మార్చుకుంటే చాలు ఇవాళ తెలిసిపోతుంది. ఇంతకుముందు ఒక సామెత ఉండేది, నీ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నీ ఫ్రెండ్స్ ఎవరు నాకు చెప్పు, దాన్ని బట్టి నేను నీ క్యారెక్టర్ చెప్తానని. ఇప్పుడు మొన్న ఎవరో పోలీస్ ఆఫీసర్ అంటున్నాడు, ఇప్పుడు ఎవరైనా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ క్యారెక్టర్ తేలాలంటే వాళ్ళ ఫోన్ మనం గంటసేపు మన దగ్గర ఉంటే చాలు, వాళ్ళ గురించి మొత్తం చెప్పేయచ్చు అని. అంటే ఆ ఫోన్లో వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, చాటింగ్ ఎలా ఉంది,
ఇవన్నీ అంటే మన క్యారెక్టర్ అంతా ఇప్పుడు మన ఫోన్ చేతిలో ఉంటుంది అన్నమాట. సో అలాగా దీనివల్ల ఏమవుతుందంటే సోషల్ మీడియా వచ్చినాక కొత్తగా వచ్చిన రిలేషన్షిప్లకి కొత్తగా వచ్చిన ప్రాబ్లమ్స్లో ఇదొకటి, అంటే చాట్ చేయలేకుండా ఉండలేరు, ఎవరితోనూ చాట్ చేయాలనిపిస్తుంది, అదొక ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. నిజంగా అఫైర్లు ఉంటాయని కూడా, అఫైర్లు ఉన్నా లేకపోయినా కూడా చాట్ చేసే కల్చర్ బాగా పెరిగిపోయింది. రెండోది ఏంటంటే వర్చువల్ రిలేషన్షిప్స్ కూడా బాగా పెరిగాయి. సరదాగా వాళ్ళు నిజంగా ప్రాక్టికల్గా రియల్గా అఫైర్లు పెట్టుకోరు, కానీ చాట్లో అఫైర్లు పెట్టుకుంటారన్నమాట. అంటే చాట్లో హాట్ చాట్ చేయడం, అన్నీ మాట్లాడడం, అదొక ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. సో అది చాలామంది కోరుకుంటారు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. రియల్గా వాళ్ళకి భయం ఉంటుంది, రియల్గా అఫైర్లు పెట్టుకుంటే సమస్యలు వస్తాయని. వర్చువల్ అయితే ఏ భయం లేదు కదా, కాబట్టి వర్చువల్గా పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య ఫోన్లు వ్యవహారాల్లోనే ఎక్కువ. ఎప్పుడైతే నీకు ఫోన్ చూపించకుండా వాళ్ళ పాస్వర్డ్ నీకు చెప్పకుండా అప్పుడప్పుడు మెసేజ్లు ఇచ్చుకోవడం, ఎక్కడ ఫోన్ ఎక్కడ వదలకుండా తీసుకెళ్ళిపోతుండడం, ఇది చేసినప్పుడు పక్కన వాళ్ళకి ఖచ్చితంగా డౌట్లు వస్తాయి, ఎందుకు చేస్తుంది ఈ అబ్బాయిది కూడా ఇష్యూ అది. ఇప్పుడు అమ్మాయి ఓపెన్గా తన ఫోన్ ఇందా ఫోన్ తీసుకో నువ్వే చూసుకో ఏం పెట్టాను అనేసి ఓపెన్గా ఉంటే ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ఈ అబ్బాయికి చెప్పకుండా, ఈ అబ్బాయికి పాస్వర్డ్ ఇవ్వకుండా అమ్మాయి తీస్తూ ఉందో, అప్పుడు ఈ అబ్బాయి ఖచ్చితంగా డౌట్లు స్టార్ట్ అవుతుంది, ఎవరో ఉన్నారు లేకపోతే ఎందుకు ఈ అమ్మాయి దాచిపెడుతుంది అన్నది వచ్చేస్తుంది. అందుకని చాలామంది ఈ గొడవ అంత ఎందుకని, భార్యాభర్తలు కావచ్చు, ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, ఫోన్లు ఫ్రీగా ఇచ్చేసుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఓపెన్నెస్ ఉంటుంది. సో అప్పుడు కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది, ఎవరన్నా చేస్తే ఇంత ఓపెన్గా మనకు ఫోన్ ఎందుకు ఇస్తుంది అని. ఎప్పుడైతే నువ్వు ఫోన్ ఇవ్వకుండా ఈ పని చేస్తుంటే ఇదే ప్రాబ్లం. ఇది మేబీ ఈ అమ్మాయి అక్కడ తప్పు చేసిందని అనుకోవచ్చు. తప్పంటే అఫైర్ ఉందో లేదో తెలియదు, కానీ ఈ అబ్బాయి నుంచి ఫోన్ దాచిపెట్టడం, ఎవరెవరికో మెసేజ్లు చేస్తూ ఉండడం, గత కొంతకాలంగా తను చెప్పినా కూడా అమ్మాయి పట్టించుకోకపోవడం, ఇదొక ప్రాబ్లం అనమాట మనుషుల మధ్య. ఏంటంటే ఎప్పుడైనా హత్య చేసేవాడు ఒక్కసారిగా చేయడు, అంతకుముందు అనేక సార్లు అతని కోపాన్ని రకరకాల రూపంలో చెప్తాడు, అప్పుడు అర్థం చేసుకోవాలి ఇతను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు. అదేవిధంగా అమ్మాయి వైపు నుంచి అయినా, అమ్మాయి కూడా ఇలాగ కోపంగా ఇది చేస్తున్నప్పుడు యువతలు వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని డీల్ చేయగలగాలి. ఒకవేళ కుదరదు అనుకున్నప్పుడు విడిపోవచ్చు, కానీ ఇప్పుడు హత్య దాకా వెళ్ళినప్పుడు ఇద్దరి జీవితాలు స్పాయిల్ అయిపోయినాయి కదా. అమ్మాయి చనిపోయింది, ఇతను జైలుకి వెళ్తాడు ఖచ్చితంగా, ఇతను కన్ఫెస్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో శిక్ష పడే అవకాశమే ఎక్కువ ఉంది అతనికి. కాబట్టి ఇప్పుడు ఇద్దరు లైవ్స్ స్పాయిల్ అయినాయి. అందువల్ల ఏంటంటే పెళ్ళి అనేది ఒక ఫామే కానీ ఎసెన్స్ కాదు. ఎసెన్స్లో మ్యారేజే, కలిసిన్నా కలిసి పెళ్ళి చేసుకున్నా పెళ్లి చేసుకోకుండా కలిసిన్నా అది మ్యారేజ్ కిందకే వస్తుంది. మ్యారేజ్ అంటే ఏంటి, ఒకరితో ఒకరు ఉండాలి అనే ఒక బంధం, ఒక కాంట్రాక్ట్, అది రాసుకున్నా రాసుకోకపోయినా కాంట్రాక్ట్ ఏంది, నీతో నేను నాతో నువ్వు ఉండాలి అనుకున్నప్పుడు, అలాగా లేనప్పుడు ఎవరో ఒకరు లేరనుకో ఈ కాంట్రాక్ట్కి బద్దులో కాకుండా రహస్యంగా సంబంధాలు మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ ఖచ్చితంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ నా ఇష్టం, నాకు ఫ్రీడమ్ ఉంది అనేదానికి లేదు. నీకు ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఓపెన్గా చెప్పు, మరి నేను నాకు వేరే వాళ్ళతో కూడా అఫేర్ ఉంది, నా ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను పెట్టుకుంటానని చెప్పు. అది చెప్పకుండా నాకు ఫ్రీడమ్ ఉంది నీకెందుకు చెప్పాలంటే, మరి కలిసి ఉండడంలో మీనింగ్ ఏముంది, అవసరం లేదు కదా. ఇది మేజర్ చాలామందిలో వస్తున్న ప్రాబ్లమ్స్. దానివల్ల వాళ్ళు హత్యలు చేయడం కావచ్చు, ఆత్మహత్య చేయడం కావచ్చు, చేసుకోవడం కావచ్చు జరుగుతున్నాయి.